హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం రెసిపీ చెప్పట్లేదు. ఇది వింటర్ సీజన్ కాబట్టి మన బాడీకి క్రీమ్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన రెండే రెండు ఇంగ్రీడియంట్స్, ఒకటి కొబ్బరి నూనె, కొంచెం వాటర్. మీరు వినేది కరెక్టే, వాటర్. మనం కొబ్బరి నూనె ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ నాది కొబ్బరి నూనె గడ్డగట్టిందనమాట బాగా. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకున్నా. దాన్ని తీసుకొని ఒకసారి మొత్తం దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా మనం ఆ కొబ్బరి నూనెలో ఈ వాటర్ అంతా కలిసిపోయేటట్టు దాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ అంతా కలపడంలోనే ఉంటుందన్నమాట. కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కొంచెం కొంచెం మెల్లమెల్లగా దాన్ని కలుపుకుంటా ఈ వాటర్ అంతా కొబ్బరి నూనెలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. మామూలుగా మనం కొబ్బరి నూనె పెట్టుకుంటే చేయికంతా జిడ్డు జిడ్డుగా సమ్మర్ సమ్మర్ ఇట్లా అంటుకుపోయినట్టు ఉంటుంది కదా, ఇది పెట్టుకుంటే మాత్రం ఆ ఫీలింగే ఉండదు. అసలు అట్లా కనపడనే కనపడదు. మనం మామూలుగా బయట కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే క్రీమ్స్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లనే ఉంటుంది. ఇది ఓల్డెన్ డేస్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేస్తుండే అన్నమాట. ఇప్పుడైతే మనము క్రీమ్లని లోషన్లని చాలా డబ్బులు వేస్ట్ చేస్తాం కదా, ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేసుకొని చూడండి. అసలు మనకు క్రీమ్స్ లోషన్స్ అవసరమే ఉండదు. ఈ చలికాలంలో మనకిది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని మనము బాగా బీట్ చేయాలన్నమాట. మనం దీన్ని ఎంత బీట్ చేస్తే మనకు అంత ఇది ఫఫీ ఫఫీగా స్మూత్గా పేస్ట్ లాగా వస్తుంది. చూసినారా, ఇందులో ఒక్క వాటర్ చుక్క కూడా కనపడలేదు, మొత్తం వాటర్ అంతా కొబ్బరి నూనెలు కలిసిపోయింది. అయితే దీన్ని మనం బాగా బీట్ చేయడంలోనే ఉంటుంది అన్నమాట. అయితే మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఎగ్ను బీట్ చేస్తాం చూడు, ఆ టైప్లో బీట్ చేయాలి దీన్ని. చూసారు కదా ఎంత ఫఫీగా ఉందో. ఇంకా ఒక 5 నిమిషాలు దీన్ని కంటిన్యూగా బీట్ చేస్తూ ఉంటే మనకి స్మూత్గా పేస్ట్ లాగా పఫీ పఫీగా చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం తీసి ఒక గాజు గ్లాసులోనైనా ప్లాస్టిక్ దాంట్లోనైనా తీసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం రోజు స్నానం చేసిన తర్వాత ఒకసారి దీన్ని మనం బాడీకి రాసుకుంటే మనకి చాలా బాగుంటుంది. కావాలంటే ఇప్పుడు నేను చేతులకు రాసుకొని చూపిస్తాను చూడండి మీకు. అస్సలు ఇంత జిడ్డు అని కానీ ఆయిల్ కానీ అస్సలు ఉండదు. ఇట్లా కొంచెం తీసుకొని మనం అరిచేతులు వేసుకొని ఇట్లా రుద్దేసేయాలి. చూడండి, అరిచేతులు వేసుకున్నాక కూడా మనకి ఏమై ఆయిల్ లాగా కనపడట్లేదు. చూసారా, చేయికి వేసుకున్నా కానీ ఆయిల్ అస్సలు కనపడుతుందా? మామూలుగా మనం కొబ్బరి నూనె వేసుకుంటే ఆయిల్ ఉంటుంది కదా, చూడండి ఇది ఆయిల్ ఏం లేదు. ఇంకా మనకి స్కిన్ షైనింగ్ వస్తుంది, చూసినారా? సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.